బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు హాజరు కానున్నారు. 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఓం బిర్లా నిన్న రాజీనామా చేశారు. కాగా ఇవాళ స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నది. కాసేపట్లో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు హాజరు కానున్నారు. 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఓం బిర్లా నిన్న రాజీనామా చేశారు. కాగా ఇవాళ స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్నది. రాయటికి విషయంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరవింద్, 18వ లోక్సభ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటివరకు వచ్చినటువంటి ఊహాగానాలు ఒక పక్కన ఉంటే, మరోపక్క అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు జరిగినటువంటి హైడ్రామా ఏదైతే ఉందో దానికి తడబడిందనే చెప్పాలి. అదే సందర్భంలో ఏకగ్రీవం అయ్యే అవకాశాన్ని తోసిపుచ్చుతూ కాసేపటి క్రితం ఎన్డీ కూటమి తమ అభ్యర్థిగా సీనియర్ శాసన లోక్సభ సభ్యుడైనటువంటి సురేష్ పేరు ప్రతిపాదన తీసుకొస్తుంది. ఈ దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే అధికార ఎన్డీఏ కూటమి తమ తోటి సక్రమంగా వ్యవహరించలేదు, తమ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేయలేదు అంటూ ప్రధానంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. అయితే ఇప్పటికీ ఇంకా క్లారిటీ అయితే రానప్పటికీ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తే మాత్రం ఏకగ్రీవం అయ్యే అవకాశం క్లియర్ గా ఉంది. డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదిస్తారు అనేటటువంటి అంశం కూడా ఎన్డీ కూటమి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కి సంబంధించినటువంటి అంశాలు ఇట్లా ఉంటే, స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున స్పీకర్ అభ్యర్థిగా 17వ లోక్సభలో ఎవరైతే స్పీకర్ గా ఉన్నారో ఆయనకి ఓం బిర్లాకే మరోసారి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఇప్పటి వరకు ఈ 18 సార్లుగా ఒకసారి లోక్సభ స్పీకర్ గా ఎంపికైనటువంటి వ్యక్తి ఆ తర్వాత తను గెలవలేదు అనేది ఒక సెంటిమెంట్ గా ఉన్నటువంటి పరిస్థితిలో 17వ లోక్సభ స్పీకర్ లో ఉన్నటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి ఓం బిర్లా గెలిచి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయనకి గౌరవం దక్కుతుందని చెప్పక తప్పదు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.